జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవరా. గత నెల 27న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వారం రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేవరా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టీం అంతా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ సుమతో ఇంటర్వ్యూ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ జర్నీ ఆఫ్ దేవరా పేరుతో ఎన్టీఆర్ కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దేవరాలోని దావూదీ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్ వర్షన్ లో దావూదీ సాంగ్ పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. ఒక పాటను అదనంగా జత చేయాలంటే సెన్సార్ అనుమతులు తప్పనిసరి, మనం ఇష్టం వచ్చినట్లు యాడ్ చేయలేం. 5 భాషల్లో పెట్టాలంటే సమయం పడుతుంది. దావూదీ పాట తీసేయడానికి మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం, మీరు సినిమా చూస్తూ ఉంటే కథ సీరియస్ గా మొదలైపోయింది, ఆ సమయంలో సాంగ్ పెడితే బ్రేక్ లా కనిపించింది, కథను చెప్పే ప్రయత్నంలో బయటకు తీసుకెళ్లడం సరికాదని భావించాం, అక్కడ దావూదీ సాంగ్ పెడితే బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది. మామూలుగా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుందని అందరికీ తెలుసు, సినిమా కొన్ని రోజుల తర్వాత యాడ్ చేయాలని నిర్ణయించాం అని అన్నారు.